నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ, నిరాడంబరంగా చందనోత్సవం. నాడు కళకళ, నేడు వెలవెల, కరోనా దెబ్బకు సాగర తీరాన సందడి కరువు. వ్యర్థాల కలయికతో రంగు మారుతున్న నీలిసంద్రం, చర్మ వ్యాధుల బారిన పడుతున్న గంగపుత్రులు. జిల్లాను కుదిపేసిన అకాల వర్షాలు, పిడుగుపాటుకు ఇద్దరు మృతి, కుదేలైన అన్నదాత. కరోనా లాక్డౌన్ బాధితులకు ప్రభుత్వం అండా, జిల్లాలో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి రంగం సిద్ధం. ఇక వార్తల వివరాలు చూద్దాం. సింహగిరిపై స్వామివారి చందనోత్సవం శాస్త్రోక్తంగా నిరాడంబరంగా జరిగింది. కరోనా లాక్డౌన్ వల్ల స్వామివారి అపురూప దర్శనం భక్తులకు అందని ద్రాక్షే అయ్యింది. సింహగిరిపై స్వామివారికి జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది చందనోత్సవం. ఏడాది పొడవునా ఈ చందనం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ఒక్క అక్షర తృతీయ రోజున మాత్రమే నిజరూప దర్శనమిస్తారు. దీనినే చందనోత్సవం అని పిలుస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలిరావడం ఆనవాయితీ. అయితే ఈసారి కరోనా వైరస్ కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆలయ అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సంచయిత గణపతి, అర్చకులు, వేద పండితులు మాత్రమే పాల్గొన్నారు. చందనోత్సవానికి భక్తులను అనుమతించకపోవడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి. తెల్లవారుజామున 2 గంటలకు అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సంప్రదాయ పూజలు జరిపి అనంతరం చందనం ఒలుపు తంతును పూర్తి చేశారు. స్వామివారి నిజరూప దర్శనం పూర్తయ్యాక సహస్ర ఘటాభిషేకం నిర్వహించి తొలి విడత చందనాన్ని స్వామివారికి సమర్పించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాగర తీరంలో సందడి కరువైంది. సండే వస్తే చాలు, సందడిగా ఉండే సాగర తీరం కరోనా దెబ్బకు కామైపోయింది. కెరటాల హోరింతలు, పర్యాటకుల కేరింతలు కరువయ్యాయి. కరోనా లాక్డౌన్ కారణంగా విధించిన నిషేధాజ్ఞలతో విశాఖ సాగర తీరం కళతప్పింది. సాయంకాలం సాగర తీరం ఇసుక తిన్నెలపై కూర్చుని మొక్కజొన్న కండీలు తింటూ ఎగసిపడే అలల అందాలను తిలకించడం అదో మధురానుభూతి. విశాఖకు వచ్చే పర్యాటకులతో పాటు నగరవాసులు సాయంకాలం సంధ్యా సమయాన సాగర తీరంలో ఈ అనుభూతిని పొందడం ఆనవాయితీ. ఇక వీకెండ్స్ వచ్చాయంటే సాగర తీరం పర్యాటకులు నగరవాసులతో సందడిని సంతరించుకుంటుంది. కేరటాలతో కేనింతలు కుడుతూ సముద్ర స్నానాలు చేసేవారు, ఇసుక తిన్నెలపై కూర్చొని సాగర అందాలు తిలకించేవారు, ఇలా అందరూ సాగర తీరంలో సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి వీటన్నిటినీ మార్చేసింది. కరోనా లాక్డౌన్ నిబంధనల కారణంగా నిత్యం సందర్శకులతో సందడిగా కలకల్లాడే సాగర తీరం వెలవెలబోతోంది. సందర్శకులు, నగరవాసులు గడపదాటని పరిస్థితులు నెలకొనడంతో విశాఖ సాగర తీరంలో జనసంచారం లేక నిర్మానుష్యం, నిశ్శబ్దం అలుముకున్నాయి. సిబిఐ నోవల్ కోస్టల్ బ్యాటరీ దగ్గర పికెట్ ఏర్పాటు చేశామండి. ఈ పికెట్లో నేను మరియు నా సిబ్బంది మరియు నేవల్ సిబ్బంది 4 మెంబర్స్ అంతా కలిపి ఈ వన్ టౌన్ ఏరియా రెడ్ జోన్ అయినందువల్ల లోపలికి ఏ వెహికల్ కూడా అలౌ చేయకుండా ఉండడానికి ఇక్కడ మేము ఉన్నామండి ప్రజెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి బీచ్ రోడ్లో వాకర్స్ చాలా ఎక్కువ సమస్య ఏర్పడింది. దీనిపైన మేము అందరికీ కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. ఈ మే 3 వరకు నెక్స్ట్ నుంచి డే నుండి రిపీట్ అయితే మాత్రం కేసులు కడతామని చెప్పి చాలామంది తగ్గారు. ఇంకా కొంతమంది వచ్చిన వాళ్ళపైన కూడా కేసులు కట్టాం. నెక్స్ట్ కూడా మే 3 వరకు ఎలాంటి ఎవరైనా వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఉంటాయి. అదేవిధంగా మనం టూ వీలర్స్ పైన COVID-19 మూలంగా ఒకరు సింగిల్గా ఉండాలి, డబుల్స్ కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే వైరస్ ప్రబలించే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇద్దరేసి వెళ్ళొద్దు, ఒకరికి వెళ్ళండి అని. నెక్స్ట్ వస్తే ఫైన్ కూడా వేస్తామని హెచ్చరిస్తున్నాం. అది ఒకటి. అంతా మే 3 వరకు సహకరించాల్సిందిగా పబ్లిక్ కూడా దానికోసం మేము కోరుతున్నాం. COVID-19 పైన మనం యాక్చువల్లీ ఈ మన మీడియా, ప్రింట్ మీడియా చాలా దానికోసం అవేర్నెస్ ఆల్రెడీ కలిగించింది. దానిపైన మనం మ్యాక్సిమం మోస్ట్లీ బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలను. ఎందుకంటే మాస్క్ లేకుండా వెళ్ళొచ్చు అంటారు, వెళ్ళొచ్చు పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా అవతల పర్సన్ ఎలాంటి ఏంటనేది తెలియదు. మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాల కలయిక వల్ల సుందర సాగర తీరం కలుషితమైపోతోంది. నీలిసముద్రం నల్లరంగు పులుముకుంటోంది. ఫలితంగా గంగమ్మ తల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్రులు మత్స్య సంపదకు దూరం అవడంతో పాటు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు.
వ్యర్థాలు మురుగునీరు కలయిక వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద మృత్యువాత పడుతోంది. అలాగే సముద్ర అందాలను ఆస్వాదించాలనుకునే సందర్శకులు సైతం ముక్కుపటాలెదిరే దుర్గంధాన్ని భరించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. శనివారం కురిసిన అకాల వర్షానికి నగరంలోని మురుగునీరు ప్లాస్టిక్ వ్యర్థాలు లాసన్స్ బే కాలనీ పెద్ద జాలారిపేట వద్ద ఒక మురుగు కాలువ ద్వారా సముద్రంలో కలిసి గొట్టలుగా పేరుకుపోయిన దృశ్యాలు సాక్షాత్కరించాయి. ఈ వ్యర్థాల కలయికపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఒక సుమారు ఒక గంట వర్షం రావడంతో 4000 మంది మత్స్యకారులు వేటకు వెళ్ళిన సముద్రం ఈనాడు చూస్తే బ్లూ కలర్ లో ఉండవలసిన సముద్రం మట్టి కలర్ గా తయారైంది. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత చెత్త చూశారు మీరు? ఎంతో చెత్త సముద్ర ఒడ్డుకు వచ్చేస్తుంది. ఇది పెద్ద జాలారిపేటలో ఉన్న మత్స్యకారులు అద్దెకున్న వాళ్ళు వాడిన చెత్త కాదు, వేరే గ్రామాల నుండి కూడా పార్కు మనకి లాసన్స్ బీ పార్కు లో పక్క గల గడ్డలో నుండి సముద్రంలోకి తరలించి రావడం తోటి ఈ రోజు భారీగా మా మత్స్యకారులు వేటలకు వెళ్లకుండా ఇబ్బంది పడుతుంది. ఎంతో మంది కాళ్ళకు గజ్జలు వచ్చి హాస్పిటల్కి పాలు కూడా అవుతున్నారు. పదే పదే మేము చెప్తున్న ఈ సముద్రం చాలా విశాలమైన సముద్రము, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. పూర్వం బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈత నేర్చుకునేవారు, ఈత కూడా నేర్పించేవారు. బ్రిటిష్ కాలం నుండి ఈ సముద్రం ఎంతో పేరుంది. దయచేసి ఇలాంటి సముద్రాన్ని మట్టుకు మీరు పెద్ద మనసుతో ఈ సముద్రంలోకి చెత్త రాకుండా చూడవలసిందిగా కోరుచున్నాం. ఎంతోమంది మత్స్యకారులు వేటలకు వెళ్ళాలంటే ఎన్నో సముద్రంలో తెప్పలన్నీ యాంకరేజ్ ఉన్నాయి. ఈ యాంకరేజ్ నుండి తెప్పలకి వెళ్ళాలంటే సముద్రంలో కాలు పెట్టాలి. కాలు పెట్టడం వల్ల కాలుకి ప్లస్ చేతులకు కూడా నానా రకాల జబ్బులు వచ్చి చాలామంది బాధపడుతున్నారు. దయచేసి అధికారులకు మేము కోరుకునేది ఒకటే, ఈ చెత్తకి తాత్కాలికంగా మరమ్మతులు చేయించి చెత్తను మట్టుకు సముద్రంలోకి రాకుండా చూడవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, జాయింట్ జడ్సీ గారిని కూడా ప్రాధేయపడి కోరుకుంటున్నాం. కరోనా కల్లోలంతో వెలవెలలాడుతున్న విశాఖ జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు పిడుగులతో విరుచుకుపడ్డ జడివానకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఉత్తరాంధ్రలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను ముంచేశాయి. మిట్ట మధ్యాహ్న సమయం, అప్పటి వరకు ఎండ, అంతలోనే కారు మబ్బులు కమ్మేశాయి. క్షణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు బోరున వాన, ఉరుములు, మెరుపులు, పిడుగులు. అరగంట ఆగి చూస్తే రహదారులన్నీ జలమయం అయిపోయాయి కనిపించాయి. చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో అకాల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తాయి. పిడుగులతో ముంచెత్తిన వర్షాలకు విశాఖ నగర శివారు నర్వ గ్రామంలో పైలా కోటేశ్వరరావుతో పాటు ఓ ఆవు మృతి చెందగా, విశాఖ జిల్లా అనకాపల్లిలో మండపాక పర్వటమ్మ అనే మహిళ పిడుగుపాటుకు మృతి చెందారు. పొలంలో టమోటా పండ్లు ఏరుతూ ఉండగా ఒక్కసారిగా పడిన పిడుగు ఆమెను బలి తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యారు. ఇటీవల నూర్చిన ధాన్యం నీటిపాలైంది. మామిడి, అరటి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా కరోనా విపత్కర పరిస్థితుల్లో అకాల వర్షాలు పుండి మీద కారం చల్లినట్లు ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి యంత్రాంగం సిద్దమవుతోంది. ఈ నెల 29 నుంచి బియ్యంతో పాటు కందిపప్పును ఉచితంగా అందజేయనున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై తెల్ల రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 2 విడతలు ఉచిత రేషన్ను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీ నుండి 3వ విడత ఉచిత రేషన్ను అందించనుంది. దీనికి సంబంధించి జిల్లా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి శనగలకు బదులు కందిపప్పు పంపిణీ చేయనున్నారు. కందిపప్పును ప్యాకెట్లకు బదులుగా లూజుగానే అందజేయనున్నారు. కొత్తగా బియ్యం కార్డుకు దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన కుటుంబాలకు ఈసారి రేషన్ను అందించనున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గత 2 పర్యాయాలు ఈ పోస్ట్ మిషన్పై కార్డుదారుల వేలిముద్రకు బదులు వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరి వేలిముద్రతో రేషన్ పంపిణీ చేశారు. ఈ విధానంలో డీలర్లు, సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు ఈసారి ఈ పోస్ట్ మిషన్పై కార్డుదారుల వేలిముద్రలను తీసుకోనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నిబంధనల అమలు తీరు పరిశీలనకు రెడ్ జోన్ ప్రాంతాలలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పర్యటించారు. రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ఆయా ప్రాంతాలలో ప్రజలందరికీ వినిపించే మైక్లను నేవీ వారి సహాయంతో ఏర్పాటు చేశారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను జిల్లా అధికార యంత్రాంగం మరింత కఠినతరం చేస్తోంది. ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. దీనిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల కదలికలపై డ్రోన్ కెమెరాలతో నిఘాను పెట్టిన పోలీసు యంత్రాంగం తాజాగా కరోనా నిబంధనలపై హెచ్చరికలు జారీ చేసేందుకు ఈకో సౌండ్ సిస్టమ్ను ప్రారంభించింది. తూర్పు నావికాదళం సమకూర్చిన ఈ వ్యవస్థను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ రంగారావు, జిల్లా ఎస్పీ అట్టడ బాబుజీలు పరీక్షించారు. 3 కిలోమీటర్ల మేర శబ్ద తరంగాలను ఈ సిస్టమ్ ద్వారా పంపించొచ్చని పోలీస్ కమిషనర్ మీనా స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ, పోలీసు, నేవీ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ఈకోస్టిక్ సిస్టమ్ ట్రై చేశాము, బట్ రెడ్ జోన్ ఏరియాలో వెదర్ ఇట్ విల్ కవర్ 3 కిలోమీటర్ రేడియస్ ఆర్ నాట్. ఫర్ దట్ టెస్టింగ్ మై సెల్ఫ్ డిఐజీ వైజాగ్ రేంజ్ అండ్ ఎస్పీ రూరల్ హ్యావ్ కమ్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ టెస్టింగ్. ఆఫ్టర్ టెస్టింగ్ వీ విల్ ఫైనలైజ్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. థ్యాంక్ యూ. కరోనా లాక్డౌన్, చేపల వేట నిషేధం వల్ల ఉపాధికి దూరమైన గంగపుత్రులు ఒడ్డును పట్ట చేపల్లా గెలగలా కొట్టేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా చేపల వేట బంద్ అవడం వల్ల ఆర్థికంగా చితికిపోయి జీవితాలను అర్ధాకలితో నెట్టుకురావాల్సిన దుస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత రేషన్, 1000 రూపాయల సాయం తప్ప మరెవరి నుంచి ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు. కరోనా సాయం కింద 5000 రూపాయలు, చేపల వేట నిషేధం పరిహారం కింద 10000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని గంగపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. కరోనా దృష్ట్యా ఈ సమస్య వచ్చినా మేము తట్టుకోలేరు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి సాయం కూడా పొందలేదు. గవర్నమెంట్ కూడా 1 రూపాయి 90 పైసలు సాయం చేయలేదు. కేంద్రం నిధులు రిలీజ్ చేసింది 1000 రూపాయలు తప్ప, మనిషికి 5 కేజీలు బియ్యం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 రూపాయల ఆర్థిక సాయం కూడా మా గ్రామానికి చెందలేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డున లబ్ధిదారుడికి రేషన్ డిపోలో 5000 రూపాయలు తమ ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. కరోనా కాకుండా మాకు మచ్చనే వేట నిషేధం కూడా ఉంది, ఎవరు వేటలకు కూడా వెళ్ళకపోతున్నాం. కనీసం 1-10 రూపాయల సంపాదన కూడా లేదు. తక్షణం ఆ 10000 రూపాయలైనా మత్స్యకారులందరికీ సర్వే చేయించి, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా సర్వే చేసి తక్షణమే మత్స్యకారుల కుటుంబాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళిన వాళ్ళందరికీ తక్షణమే 10000 రూపాయలు కూడా అకౌంట్లో జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జగన్ కరోనా కష్టకాలంలో పెందుర్తి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న అనురాధ, మరోవైపు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తన ఇంటి పరిసర ప్రాంత పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తన తండ్రి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామం గవర కాలనీలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా విపత్తు కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతి ఒక్కరూ సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కరోనా వల్ల అతలగతులు అవుతున్న పరిస్థితుల్లో సామాన్య బయటికి వెళ్ళి కోటు గడవని ప్రధానికం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నా వల్ల అయ్యే సాయం ఏదైనా ఉంది అనుకుంటే అది చేద్దామనే ఉద్దేశంతో, అది మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా చేద్దామని నిత్యావసరాలు పాతిక ముప్పై కుటుంబాలకు నా వల్ల హెల్ప్ చేస్తున్నాను. కరోనా సందర్భంగా చేద్దామని సాయం చేద్దామని ఒక పాతిక కుటుంబాలకి బియ్యం, కూరగాయలు పంపిణీ చేస్తున్నాను. అది కూడా నా జన్మదిన సందర్భం కలిసి వచ్చింది కూడా యాదృచ్ఛికమేనండి, అంతకంటే ఏం కాదు. కరోనా మహమ్మారి నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న వేళ తులసి మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలిపే కార్యక్రమానికి మాధవదారకు చెందిన మానవ సేవ మాధవ సేవ సంస్థ అక్కైపాలెం నరసింహనగర్ రైతు బజార్ వద్ద శ్రీకారం చుట్టింది. వందలాది మందికి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీతారాం చేతుల మీదుగా తులసి మొక్కలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ, అంటు రోగాలను దూరం చేసే దివ్యౌషధం తులసి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవే మానవ సేవ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చందనోత్సవం
సందర్భంగా కరోనా సేజన్లో కూడా పర్యావరణ పరిరక్షణ కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనుకుంటూ భారీగా అతి ఆయన సంవత్సరం మొత్తంలో అందరం జరుగుతుంది. ఈరోజు అక్కడ మన నడిపిందగా రైతు భాగ్యాల దగ్గర మన పెద్దలు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు కొన్ని కేటారాం గారు మరియు మా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసికట్టుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాగ ప్రతి వారం చేర్చాల్సిందా. విశాఖ నగరంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేసుకొస్తున్న మాధవగారు చెందిన మానవ సేవే మానవ సేవ అసోసియేషన్ సభ్యులు ఈరోజు నరసింహారావు గారు అక్కయ్యపాలెం రైతు బజార్లో 1000 తులసి మొక్కలు పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే తులసి మొక్క ఎక్కడైతే వినసిల్లుతుందో బాసిల్లుతుందో అక్కడ ఆయురారోగ్యాలు కానివ్వండి అష్టైశ్వర్యాలు కానివ్వండి అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయనేది అటు దైవజ్ఞులు తాలూకా ఆచార్యులతో పాటు సమాజం కూడా చెప్పుకునే ఓ నాలుగుగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు రోజున అలాగే మహావిష్ణువుకి ప్రతిపాత్రమైనటువంటి ఈ మొక్కని సంప్రదాయబద్ధంగా పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. సమాజం కూడా డిస్టెన్స్ని పాటిస్తూ ఈరోజు దాదాపు ఉదయం 7 గంటల నుంచే దాదాపు 1000 మొక్కలు తీసుకుని రావడంతో చాలా త్వరితగతిని కూడా తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది ఒక రకమైన ఆరోగ్యపరమైనటువంటి చక్కని మొక్క. 31వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్ గొల్లలపాలెం ప్రాంతంలో శనివారం కురిసిన వర్షం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా క్రిమి సంహారక మందు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాపించకుండా వైరస్ బారిన పడకుండా వార్డు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన పేదలకు స్థానిక వైసీపీ 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కనకారెడ్డి చేయూత అందిస్తున్నారు. వార్డు పరిధి పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను కట్టడి చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. నా పేరు అల్పం కనకరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు వార్డు ప్రెసిడెంట్గా గత 9 సంవత్సరాల నుంచి ఈ వార్డులో కొనసాగుతూ ఇక్కడున్న ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ఈరోజు ఈ కరోనా వైరస్ రావడం వల్ల అందరికి చాలా బాధాకరంగా ఉంది. ఈ యొక్క బాధాకరం తెలుసుకొని నేను వార్డులో ఉన్న ప్రజలందరికీ రోజుకి ఇంటింటికి తిరిగి 5 కిలో కాయగూరలు అవుతుంది. ఈరోజు 9వ రోజు అలాగే మా వార్డులో ఉన్న 6500 కడప కూడా ఇవ్వాలని నా యొక్క సహకారం అందించాలని ప్రజలకు అందుబాటులో ఉండు ప్రతిరోజు ప్రజలకు ఏదో రూపంలో సేవ చేస్తూ వాళ్ళ యొక్క బిడ్డలాగా అన్ని రకాల సమ తెలుసుకుంటూ ఈ యొక్క వార్డులో ఉన్న అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటూ నిర్మాణం చేసుకుంటు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వారి ఆరోగ్య పరిరక్షణార్థం పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని జోనల్ కార్యాలయంలో వార్డు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారిలో కొందరిని సన్మానించారు. వారి సేవలను వెంకటలక్ష్మి కొనియాడారు. పక్క చెడ్డు చట్టేపు
దగ్గర దగ్గర మటుకు ఉండదు. సంజయదమ్మ వచ్చి ఇటు వచ్చి అయిపోయింది కదా, పక్కకు వచ్చి వచ్చి ఈరోజు 26వ వార్డులో పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ కూడా వారు చేస్తున్నటువంటి ఈ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వారు సేవలు అందిస్తున్నారు. వారు అందిస్తున్న సేవలకి మనం నిజంగా ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేము. ఎందుకంటే అందరూ ఇళ్లల్లో ఉన్నా సరే వాళ్ళు పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వచ్చి ఉదయం వచ్చి కాంట్రాక్ట్ సిబ్బంది కానీ అలాగే పర్మనెంట్ సిబ్బంది కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ ఎవరైనా సరే అందరూ వచ్చి చక్కగా చేస్తున్నారు. నేను వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళు చేస్తున్న సేవలను ఎంతగానో మేము అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ మీద కృతజ్ఞత తెలిపినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 26వ వార్డులో పారిశుద్ధ్య సిబ్బందికి ఫెలిస్టేషన్ చేయడం జరిగింది. వారికి సేవలకి అలాగే కాయగూరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి వాళ్ళు ఎంత కాలువల్లో గడ్డల్లో దిగి వాళ్ళు చేస్తున్నటువంటి పని వారు శుభ్రం చేస్తున్నారు కనుక పబ్లిక్ కూడా అది దృష్టిలో ఉంచుకొని మనలో కూడా అవేర్నెస్ ఉండాలి. చెత్తది కాలువల్లో నది వేయకుండా మీకు బండ్లు వచ్చినప్పుడే మీరు దయచేసి వేయాలని చెప్పి అందరికీ కూడా చెప్తున్నాం, తెలియచేస్తున్నాం. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేస్తే తీయడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మీరు ఆ డస్ట్బిన్స్నైనా మీరు ఉపయోగించండి, లేదంటే ఒకే దగ్గర ఉంటే వెహికల్ వచ్చినప్పుడైనా సరే మీరు ఇస్తే మీరు బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు కనుక. ప్రాణాలకు తెగించి కరోనా నియంత్రణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న 42 వార్డు రిసోర్స్ పర్సన్లు, వార్డు సచివాలయ సిబ్బందికి వైసీపీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆళ్ల శివగణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై ఆర్పీలు, వార్డు సచివాలయ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వారి క్షేమాన్ని కోరి ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆర్పీలు, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో 42 వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మాతో ప్రధానమంత్రి గారు ఏదైతే లాక్డౌన్ ప్రకటించారో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఇది పెద్ద ఎత్తున సోకకుండా అన్ని రకాల చర్యలు తీసుకోకుండా విశాఖపట్నం కష్టం పడిన సిటీ దీనికి అన్ని రకాలుగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ చాలా నివారణ చర్యలు తీసుకుని అక్కడ వైద్యులకు ప్రోత్సహించి జాగ్రత్తగా ప్రారంభిస్తూ మేము ఉన్నామని వార్డ్ సచివాలయ సెక్రటరీస్ వాలంటీర్లని సమాయత్తం చేసి ఏ విధంగా ఆశా వర్కర్ని అలాగే జీవీసీ శానిటేషన్ వర్కర్స్ని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి ఆయన ప్రజలకి అండగా నుంచేటువంటి వ్యవస్థగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు పేదలందరికీ కూడా 1000 రూపాయలు ఇక్కడ వార్డు వాలంటీర్స్కి ఆర్పీలకి మరియు వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈవేళ మనకందరికీ తెలుసు ప్రపంచం మొత్తం కరోనాతో వెలవెలాడిపోతుంది, అదేవిధంగా మన దేశం కూడా వెలవెలాడిపోతుంది. అందులో మన రాష్ట్రం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన కలలైన వార్డు వాలంటరీ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ అనేది, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఆయన కాలంలోంచి వచ్చిన ఒక రూపం. దాన్ని నిర్మించి ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో కరోనా కంట్రోల్ చేసే దీనిలో ముఖ్యంగా వార్డు వాలంటరీ సచివాలయ వ్యవస్థ చాలా గొప్పగా పనిచేసిందని మనందరికీ తెలుసు. ఎందుకంటే వేళ వార్డు వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏ దేశం నుంచి ఎవరు వచ్చారు, ఇక్కడ ఎవరు ఉన్నారు, ఢిల్లీ నుంచి ఎవరు వచ్చారు, ఇక్కడ ఎవరికైనా జ్వరం ఉందా అనేది ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తిని కలిసి వాళ్ళని జల్లెడ పట్టి వాళ్ళున్న పరిస్థితిని మన ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసి కరోనాను కంట్రోల్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు.
కరోనా లాక్డౌన్ వల్ల పేదలు రోజువారీ కూలీలు పనులకు దూరమై ఇబ్బందులు పడుతున్నారు. వీరిని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద యువజన సేవా సంఘాలు, కుల సంఘాలు తోచిన సాయం అందించి ఆదుకుంటున్నాయి. అందులో భాగంగా విశాఖ జిల్లా పెరిక కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కిరెడ్డి జగదీష్ ఆసుపవానిపాలెం, న్యూ కాలనీ, గాజువాక ప్రాంతాల్లో పెరిక కులస్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. విశాఖ అర్బన్ జిల్లా పరిధిలో దాదాపు 12,000 పెరిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం పెద్దలు బిల్లా భానోజీ, నట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వ్యాపించిన రోజు కానించి కూడా ఈ లాక్డౌన్ ప్రకటించడం, దాని ద్వారా మన విశాఖ జిల్లాలో ఈ కేసులు పెరగడం, దాని ద్వారా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకొని రావడం, ఈ విధంగా జరిగినందుకు ఈ పేద బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందికరంగా ఉండడంతో మా విశాఖ అర్బన్లో ఉన్న పెరిక కమ్యూనిటీ అంతా కూడా మన కమ్యూనిటీలో ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని విశాఖ అర్బన్లో ఉన్న పెరిక పెద్దలు బానోజీ గారు కంకణం కట్టుకొని మన కుటుంబంలో పేదవారు ఎవరైతే ఉన్నారో అది ఒక వీధికో ఏరియాకో కాకుండా అర్బన్లో ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డుల్లో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలకి ప్రతి సంఘంకి ఇంటింటికి వెళ్ళి ఏ రోజు కూలీ చేసుకొని ఆ రోజు తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మహాత్మైన కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పద్మావతి నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాచ్మెన్లు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వీరికి అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల చంద్రమౌళీశ్వరరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సామాజిక బాధ్యతగా సహకారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, నారాయణరావు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనకు లాక్డౌన్ సందర్భంగా మా పద్మావతి నగర్ కాలనీలో వాచ్మెన్లు, పారిశుద్ధ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి గాను మా పద్మావతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సమిష్టి కృషితో అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు మొత్తం అందరికీ సప్లై, వాచ్మెన్లందరికీ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ సుఖంగా ఉంటే మా కాలనీ అభివృద్ధి చెందుతుంది. అలాగే అందరూ ఇటువంటి సమాజ సేవ చేసి నిరుపేదలకు కొద్దిగా సాయం చేస్తే మన దేశం బాగుపడుతుందని లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి ప్రతిరోజు రోజుకు 400 మందికి మా పద్మావతి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మధ్యాహ్నం 400 మందికి నిరుపేదలకు, అన్నార్థులకు భోజనం సప్లై చేస్తున్నాం. అది అంతా మా పద్మావతి రెసిడెన్స్ అసోసియేషన్ వెల్ఫేర్ కృషితో అందరం సమిష్టిగా చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ, నిరాడంబరంగా చందనోత్సవం. నాడు కళకళ, నేడు వెలవెల, కరోనా దెబ్బకు సాగర తీరాన సందడి కరువు. వ్యర్థాల కలయికతో రంగు మారుతున్న నీలిసంద్రం, చర్మ వ్యాధుల బారిన పడుతున్న గంగపుత్రులు. జిల్లాను కుదిపేసిన అకాల వర్షాలు, పిడుగుపాటుకు ఇద్దరు మృతి, కుదేలైన అన్నదాత. కరోనా లాక్డౌన్ బాధితులకు ప్రభుత్వం అండా. జిల్లాలో 3వ విడత ఉచిత రేషన్ పంపిణీకి రంగం సిద్ధం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.